అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి జన్మదినం సందర్భంగా కళ్యాణదుర్గం ఆర్డీటీ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆయన అభిమానులు మరియు ఆయన వీరాభిమాని కటిక ఉదీప్ సింహ అనే ఒక వికలాంగ యువకుడు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపించి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం ఉదీప్ మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో అభివృద్ది అంటే తమ ప్రియతమ నేత రఘువీరారెడ్డి అని ఆయన చేసిన అభివృద్ది పనులు వివరించారు. పట్టణ ప్రజలు ఆయన చేసిన నియోజకవర్గ అభివృద్దిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. అలాగే స్థానిక ఆర్డీటీ ఆసుపత్రిలో అనేక మంది గర్భిణీలకు రక్తం అవసరమవుతుందని దీన్ని దృష్టిలో ఉంచుకుని రఘువీరారెడ్డి అభిమానులుగా దాదాపు 100 మందికి పైగా రక్తదానం చేశారని అలాగే భగవంతుడు రఘువీరారెడ్డికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని వారు కోరుకున్నారు. అందరికీ నమస్కారం. కళ్యాణదుర్గం పరిధిలో గల ఆర్డీటీ హాస్పిటల్ నందు ఈరోజు రఘువీరారెడ్డి గారి వీరాభిమాని అయిన నేను కటిక ఉద్దీప్ సింహ మా రఘువీరారెడ్డి యువదళం ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆర్డీటీ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరమును ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమానికి మేము అనుకున్న దానికన్నా 100కు పైగా ఇంకా చాలామంది స్వచ్ఛందంగా రఘువీరారెడ్డి గారి అభిమానులందరూ వచ్చి రక్తదానం చేస్తున్నందుకు దానికి వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇక మన ప్రియతమ నాయకులు చేసిన సేవా కార్యక్రమాలే మాకెంతో ఆదర్శం. ఇక ముందు కూడా ఈ రఘువీరారెడ్డి గారి యువదళం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక మానవత దృక్పథంతో ముందుకి దూసుకొని పోతామని తెలియజేస్తున్నాము. అలాగే కళ్యాణదుర్గానికి ఎంతో అభివృద్ధి, కళ్యాణదుర్గం ప్రజలు కలలో కూడా ఊహించినంత అభివృద్ధి చేసిన మన ప్రియతమ నాయకులు రఘువీరెడ్డి గారు భగవంతుని ఆశీస్సులతో ఎల్లవేళలా ఆయురారోగ్యాలు కలిగి వారు తలంచిన ప్రతి పనిలోనూ విజయం చేకూరాలని మా రఘువీరారెడ్డి యువదళం తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ఆర్డీటీ హాస్పిటల్కు ఎంతోమంది గర్భిణీలు హిమోఫిలియా అనే రోగంతో రక్తం లేక చాలామంది రోగులు ఇబ్బంది పడుతున్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా రఘువీరారెడ్డి యువదళం ఆధ్వర్యంలో మేము రక్తదానం చేసినాము. ఇక ముందు కూడా ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మా రఘువీరెడ్డి యువదళం తరపున మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసే కూడా చాలా రెడీగా ఉన్నాము. ఇక అలాగే రక్తదానం అనేది ఒక గొప్ప మనసుతో చేసేది, వైద్యులే కాదు మనవంతు కూడా వచ్చింది. రక్తదానం మనం ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ఒక ఆయువు పటువు లాంటిది. రక్తదానం చేయండి, మన తోటి వారితో రక్తదానం చేయించండి.